సద్భావన సేవా సమితి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గున్నంటి పూర్ణానంద శర్మ ఆధ్వర్యంలో బొరమాంబ పారాయణ సేవా సమితి 42 మంది సభ్యులకు చీరలు అందజేశారు. అగరంపూడి వైసీపీ పార్టీ కార్యాలయంలో గాజువాక ఇన్ఛార్జి తిప్పల్ దేవన్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో సగటు మనిషి ప్రశాంత జీవనం సాగించేందుకు వీలు కలుగుతుంది అన్నారు. నేటి యుగంలో ప్రతి మనిషి దైవ చింతన వైపు అడుగులు వేసినప్పుడే మానవాళి మనుగడ సాగించేందుకు మార్గం సుగమమవుతుందని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు సద్భావన సేవా సమితి ప్రధాన కార్యదర్శి పూర్ణ మాట్లాడుతూ అగరంపూడిలో బొర్రమాంబ పారాయణ సేవా సమితి ప్రారంభించడం గొప్ప శుభ పరిణామంగా అభివర్ణించారు. గృహిణిగా బాధ్యతలు చేపడుతూనే భగవంతుని ధ్యానం కొరకు కొంత సమయాన్ని వెచ్చించడానికి పూనుకున్న పారాయణ సేవా సమితి సభ్యులకు అభినందనలు తెలిపారు. పారాయణ సేవా సమితిని ఇక్కడికే పరిమితం చేయకుండా రాష్ట్ర పరిధిలో విస్తరించే విధంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. జీవీఎంసీ 85వ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అమితంగా అభిమానించే దేవుళ్లకి ఇష్టపడే పారాయణ సేవా సమితి ఏర్పాటు ద్వారా ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయడం ద్వారా ఈ ప్రాంత సుభిక్షానికి దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డిని పూర్ణానంద శర్మను నాయకులని బొర్రమాంబ పారాయణ సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం దేవన్ రెడ్డి చేతుల మీదుగా పారాయణ సమితి సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి ఎల్లపు ప్రసాద్, వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యలమంచిలి అప్పారావు, మహాత్మాగాంధీ సేవా సమితి అధ్యక్షులు చిత్తా రామారావు, సర్వహిత చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గూదే సుశీల గజేంద్రరావు, అప్పలరాజు, అప్పలనాయుడు, పట్టా రామకృష్ణ, జరిపోతుల సమర, గుర్రం శ్రీను, చంద్రమౌళి, వరప్రసాద్, సన్యాసిరావు, గిరీష్ కుమార్, ఫణీంద్ర కుమార్, ఈశ్వర్రావు, పారాయణ సేవా సమితి కమిటీ సభ్యులు జానకీదేవి, లక్ష్మి, శోభారాణి, రమాదేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. సద్భావన సమితి కార్యదర్శి సభాధ్యక్ష వహించిన మన పూర్ణానంద శర్మ అన్నయ్య గారికి, అలాగే మన గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మన దేవన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగతా నాయకులకు గ్రామ ప్రజలకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పారాయణ కార్యక్రమం చేస్తున్నారు మహిళలు ఎంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రోజు విష్ణు సహస్రనామము, లలిత సహస్రము, భగవద్గీత ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేయడం అంటే చాలా విశేషం. ఎందుకంటే మహిళల కంటే చాలా ఇంటి దగ్గర చాలా బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ సక్రమంగా మళ్ళీ మన సమాజంలో గ్రామాలలోని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే భక్తికి నాంది వేస్తున్నారు. ఎందుకంటే పునాది వేస్తున్నారు అనమాట. ఇలాగ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా భక్తి పెంపొందుతుంది. మనం రోజు విష్ణు సహస్రనామం కానీ ఏదైనా దైవ స్తోత్రాలు చేయడం వల్ల మన శరీరంలోని నాళ్ళు ఉంటాయి, బాగా శకాలు ఉంటాయి, షట్చక్రాలు, ఆ షట్చక్రాలు ఉత్తేజమై మనలోని దైవశక్తి పెంపొందుతుంది. దైవం మనం దైవమంతా వేరే కాదు, మనమే దైవం, మనలో ఉన్న ఆత్మే దైవ స్వరూపం. రోజు చేయడం వల్ల మన పంచభూతాత్మైన శరీరం చాలా పరిశుద్ధం అవుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నందుకు మీకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా నాకు తెలిసి 5 సంవత్సరాల నుంచి నేను వీళ్ళందరినీ చూస్తున్నాను. ఎంతో భక్తి శక్తులతో లలిత సహస్రనామమే కాదు పారాయణలన్నీ కూడా స్వచ్ఛంగా, అంటే ఒక విషయంగా చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే మా బ్రాహ్మిన్స్ కూడా అంత రాగా పలకలేరు. వీళ్ళంతా భక్తితో, నియమ నిష్టలతో పారాయణ చేయడం జరుగుతుంది. దాన్ని చాలా కార్యక్రమాలు కూడా నేను కూర్చుని ఆ లలిత సహస్రం అది ఆ చదువుతుంటే మాధుర్యం ఉంటుంది సార్. నేను ఉండేది ఆ తిని కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. దానికి అదృష్టం కొద్దీ గాంధీ మా చెప్పారు సార్, వీటికోసం కూడా 2 నిమిషాలు చెప్పాలి. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఏమీ కాదు, ఆదాయ వనరులు కూడా శ్రేణి లేని పరిస్థితుల్లో కూడా ఏదైనా నిత్యం సమాజానికి సేవ చేయాలి, మీకు కూడా తెలుసు చెప్పను, 10 మందికి సేవ చేయాలనే తలంపు ఎప్పుడు ఉంటుంది. ఇలాగే నా దగ్గరికి తీసుకొచ్చేసారు, ఎలా కాదు పారాయణం చేస్తున్నారు, కంటి ఉందండి, ఇలా ఏం చేద్దామని అయితే
రిజిస్ట్రేషన్ చేద్దామంటే చేయించోయా, రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఎక్కడే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన క్షేత్రాలు అన్ని ప్రధాన ఆలయాలు కూడా వీళ్ళందరి చేత పరాయి ఇప్పిద్దాం. ఎందుకంటే రికగ్నైజేషన్ అయితే తప్పకుండా రికగ్నైజేషన్ వాళ్ళకి గుర్తింపు అన్నది వస్తుంది. చేద్దామని చెప్పగానే రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళందరూ కూడా క్రమశిక్షణతో కూడుకున్న ఇది, దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుందని వాళ్ళే సెలెక్ట్ చేసుకుని చెప్పగానే మనం కూడా ఆ పుణ్య కార్యంలో మనం కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళు పుణ్యం చేస్తే మనకు కూడా ఆ పుణ్యం స్వార్థతో ఆ పుణ్యం కూడా మాకు రావాలనే ఉద్యమంతో మీరు వాళ్ళతో కలవడం జరిగింది. అవకాశం మీరు దైవ ప్రతినిధులుగా మాకు అవకాశం కల్పించారు. అందువల్ల ఏంటంటే నిత్యం పారాయణ చేస్తుంటే మేమందరం ఎప్పుడు కూడా మీరు చేయడమే కాకుండా మీ కుటుంబాలే కాకుండా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారనే ఆ అవకాశాన్ని మేము తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా మిమ్మల్ని ప్రతి దేవాలయంలో కూడా ఎమ్మెల్యే గారికి నేను ఇలా చెప్పగానే దేవన్ గారికి ఎమ్మెల్యే గారికి నేను చెప్పాను సార్ ఇలాగ ఈ మన బురమాంబ మహిళా పారాయణ సమితి ఉంది సార్, కార్యక్రమం చేస్తున్నాం, దాంట్లో కూడా మనం కూడా భాగస్వాములు అయితే బాగుంటుంది అనగానే వెంటనే సిఎంఆర్ రమణ గారికి ఫోన్ చేయడం, నేను దేవన్ గారికి చెప్తే ఎమ్మెల్యే గారికి దేవన్ గారు ఇద్దరు మాట్లాడి నాకు చెప్తే నేను వెళ్ళడం, అవన్నీ కార్యక్రమాలు జరిగాయి. అందులో మీ కంట్రిబ్యూషన్ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పి ఆ తర్వాత చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది టీటీడీ చైర్మన్ గారికి సార్ ఇలా మా అగరంపూర్లో ఒక పారాయణ సమితి ఉంది సార్, మీరు వీలైతే మాకు అవకాశం ఇవ్వాలని చెప్పండి. తప్పకుండా నాగిరెడ్డి గారు అన్న నేను ఇస్తానని చెప్పడం, దేవన్ గారు కూడా సుబ్బారెడ్డి గారు పిఏకి ఫోన్ చేసి అన్న మాకు ఎలాగైనా సరే ఆ కమిటీకి ఆ బట్టి ఛానల్ లైవ్ వచ్చేటట్టు చేయాలని చెప్ప తప్పకుండా మనం చేద్దాం. ఆ కమిటీని ముందుకు తీసుకెళ్దాం. మన అగరంపూర్లో బొర్రమాంబ మహిళా పారాయణ సమితి ఒక రికగ్నైజ్డ్ సమితిగా ఉంటూ మీరు 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండి మన ప్రాంతాల్లో ఆధ్యాత్మికతను ఎక్కువ పెంపొందించే విధంగా హిందుత్వాన్ని ఎక్కువ పెంపొందించే విధంగా మీరు దోహదపడతారని దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలని అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గాగులాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు దేవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అంటే